అంబేద్కర్ జిల్లా కోనసీమకి అంబేద్కర్ జిల్లా పేరు పెట్టినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. యాక్చువల్ గా ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు రాలా, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినప్పుడు రాలేదు, అలాగే అన్నమయ్య పేరు పెట్టినప్పుడు రాలేదు, సత్యసాయి పేరు పెట్టినప్పుడు రాలేదు. ఒక అంబేద్కర్ గారి పేరు పెట్టగానే వచ్చినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో కీలకమైంది ఆనాడు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బోలెడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్లే కీలక పాత్ర పోషించారంటూ అరెస్టులు జరిగినటువంటి ఎక్కువ మంది జనసేన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్టులు జరిగినాయి. దీంతో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత, ఎస్పెషల్లీ జనసేనకు సంబంధించి అక్కడ వాళ్లే చేశారన్నటువంటి కాన్సెప్ట్ మీద. అయితే అక్కడ అగ్ర కులాలు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు, వెనుకబడిన కులాలు పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారన్నటువంటిది ఆ రోజునే చెప్పుకున్నాం. దాని మీద పవన్ కళ్యాణ్ ఆ రోజున ఇచ్చేటువంటి వివరణ సందర్భంగా కొన్ని లోపాలు ఉంటాయి, అవన్నీ సరిచేసుకున్నారు. తాజాగా మండపేట సభావేదిక మీద కోనసీమకి అంబేద్కర్ జిల్లా పేరుకు మొట్టమొదట మద్దతు ఇచ్చింది మేమే, అలాగే మిగతా వాటితో ఎందుకు పెట్టలేదని అడిగామే తప్పించి ఆ పేరు పెట్టద్దని అనలేదు, దాన్ని వక్రీకరించుతూ ఉన్నారు. అంబేద్కర్ గారి పేరు ఖచ్చితంగా అవసరం, అంబేద్కర్ గారి పేరే కాదు జాతీయ నాయకుల పేర్లు పెట్టడాన్ని ఎప్పుడూ స్వాగతిస్తాం. వాళ్ళకి కాకపోతే ఒక కులానికి పరిమితం చేయొద్దు, కుల నాయకుల కింద వాళ్ళని చూడొద్దు అంటూ దానికి సంబంధించినటువంటి తీర్మానం కూడా చేసుకొచ్చారు. ఓవరాల్గా అయితే అంబేద్కర్ పేరుకి జనసేన మద్దతు అన్నటువంటిది ఒకటి. ఇప్పటికే కాపు సామాజిక వర్గం, రాజు సామాజిక వర్గం గోదావరి జిల్లాలో జనసేనకి పోలరైజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీలను దూరం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోంది అన్నటువంటి కాన్సెప్ట్తో, అందుకనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఈ దఫా అక్కడే కార్యక్రమం పెట్టారు. అదే వేదిక మీద నుంచి చెప్పడం ద్వారా ఆయా సామాజిక వర్గాల్ని కూడా దగ్గరకు తీసుకుంటూ ఓవరాల్గా ఒక బలమైనటువంటి శక్తిగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.